హలో విఘ్నం గారు హలో చాలా రోజుల తర్వాత మెగా ఫ్యాన్స్ మంచి ఊపిలో ఉన్నారు ఎందుకంటే వాల్తేరు విరియా మెగాస్టార్ తాజా చిత్రం మంచి ఘన విజయం సాధించి మంచి లాభాలతో దూసుకెళ్తుంది ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీకి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కార్ని గిఫ్ట్ ఇచ్చారంట కదా నిజమేనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న టైంలో ఒక మంచి హిట్ అనేది హీరోలకి ఒక డైరెక్టర్ ద్వారా వచ్చిందంటే ఆనందం తట్టుకోలేకనో లేకపోతే వాళ్ళ మీద అంటే ఆ ప్రేమకో లేకపోతే ఆ హ్యాపీనెస్ పంచుకోవడానికి జనరల్ గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు క్యాజువల్గా డైరెక్టర్స్కి వాళ్ళకి వీళ్ళకి సో అలాగే ఇప్పుడు ఇవ్వడం జరిగింది సో అట్లీస్ట్ ఆ గిఫ్ట్ ఇవ్వడం వల్ల నాకు సంతోషం వేసింది ఏంటంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత చిరంజీవి గారికి వచ్చిన ఏకైక హిట్ వాల్తేరు వీరయ్యనే అని పరోక్షంగా ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు సంతోషం ఎందుకంటే మధ్యలో సినిమాలన్నీ కూడా అదేంటి బాక్స్ ఆఫీస్ బద్దలే రికార్డులే అని చెప్పేసి ఒక ఆచార్యమైన ఇస్తే ఆ గాడ్ ఫాదర్ని కూడా అదేంటిది అసలు రోజు రోజు బిభత్సమైన హిట్ 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 అని చెప్పేసే టాపిక్స్ వస్తున్నాయి సో అందుకని చెప్పేసి అంటే టాక్స్ ఊరికే ఇండియాలోనే నెంబర్ వన్ సినిమా ఇది అసలు టాపు సిక్స్ ఫోర్ అని చెప్పి రోజు రాసుకుంటున్న లెక్కలు ఇప్పుడు నిజంగా వీరయ్య ఆ పొజిషన్లో ఉంది ఒప్పుకున్నాం కానీ ఇంతముందు గాడ్ ఫాదర్కి ఆ లేపనం అంతా పూసారన్నమాట అయినా సరే వికటించింది అది అది ఏమవ్వలా ఇప్పటికీ అదే భ్రమలో బతికేస్తున్నారు చాలామంది తెలుసా గాడ్ ఫాదర్ హిట్ కదా నువ్వు ఎందుకు ఫ్లాప్ అంటున్నావు అని చాలామంది నాకు కామెంట్లో చూస్తే అనిపిస్తుంది సరే పోనీలే వాట్ ఎవర్ మనకు తెలుసు ఏది ఫ్యాక్ట్ అనేది సో ఈ విషయం పక్కన పెట్టేస్తే ఆయన అన్నా సరే మరి అంత హిట్ అయినప్పుడు గాడ్ ఫాదర్ కూడా ఆయన డైరెక్టర్కు గిఫ్ట్ ఇచ్చుకోవాలిగా ఏం లేవు ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రభాస్ గారైనా సరే మహేష్ బాబు గారు కూడా అప్పుడప్పుడు మన కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు ఈవెన్ అల్లు అర్జున్ గారు వీళ్ళంతా కూడా ఏదైనా మంచి అంటే సినిమా హిట్ అయిన తర్వాత ఏదో ఇచ్చుకోవాలనిపిస్తుంది అంటే సి హిట్ అనే కాదు ఆర్టిస్టులకు కూడా చాలామందికి ఎప్పటినుంచో అంటే ఒక పెద్ద సినిమా పది రోజులు చేశారు అంటే ఆ సెట్ నుంచి వాళ్ళ షూట్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు లైక్ అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి శ్రీలక్ష్మి గారు ఇట్లా కొంతమంది ఉంటారు తులసి గారు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే ఆ సెట్లో ప్రొడక్షన్ బాయ్ కానివ్వండి మేకప్ వాళ్ళకి చేతిలో ఇంత పెట్టేసి వచ్చేవాళ్ళు అనమాట ఊరికే సరదాగా ఎంజాయ్ చేయండి అని అంటే అన్ని రోజులకి మీతో పని చేశాను ఇక రేపటి నుంచి మళ్ళీ ఇంకెవరితో పని చేయాలో అని వీళ్ళ వీళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళకి వెంటనే మళ్ళీ ఇంకొక ఆఫర్ వచ్చేస్తుంది పెద్ద సినిమా ఆ విధంగా ఉండేది మంచి సెంటిమెంట్ ఇంకా అవుట్డోర్కి వెళ్తే ఇంకా ఎక్కువ ఒక అవుటర్ ఒక ఊర్లో పది రోజులు పదిహేను రోజులు షూట్ చేసామంటే అంత బాగా చూసుకుంటారు కదా మేకప్ వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళు టైంకి తిన్నారా లేదా అన్నీ కనుక్కొని చేసేసరికి అక్కడ నుంచి వచ్చేటప్పుడు అందరు ఇట్లా ఏదితో కొంత వాళ్ళకి చేతుల్లో పెట్టి వచ్చేవాళ్ళు అనమాట సో అలాగే సినిమా హిట్ అయినప్పుడు కూడా సంతోషాన్ని అలాగే పంచుకొని అంతా కష్టపడ్డ ఆ డైరెక్టర్కు లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువ కాలంగా ఉన్న ఆ సినిమాకు పనిచేసిన ఇంకెవరో వాళ్ళు గుర్తించేవాళ్ళు కొంచెం బాగా హార్డ్ వర్క్ అంటే ఇంత సక్సెస్ అయిందంటే వాడు అంత కష్టపడ్డాడు ఇట్లా అనుకొని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం అనేది సర్వసాధారణం సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారని ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం అనేది మంచి కార్ గిఫ్ట్ ఇచ్చాడు బాగుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నాకు నాకు నిజంగా నాకు పరోక్షంగా ఇంకో సంతోషం ఏంటంటే అట్లీస్ట్ ఆ ఫ్యాన్స్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు గాడ్ ఫాదర్ ఫ్లాప్ అనే విషయం అని ఏ విధంగా చూసుకున్నా సరే ఇది ఒక మంచి హెల్తీ పరిణామమే ఏముంటది కార్ ఇవ్వడానికి ఆయన రెమ్యునరేషన్లో ఇంత కూడా కాదు బట్ ఒక సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక అందమైన సందర్భం అంతే అదే ఓకే అంటే మీరు అంటున్నారు గాడ్ ఫాదర్ ఫ్లాప్ అని చెప్పేసి అది పాజిటివ్ టాక్తోనే వెళ్ళినా కూడా ఆ తర్వాత కాంతార వచ్చి ఆ మూవీ కలెక్షన్స్ దెబ్బ పడడం జరిగింది ముఖ్యంగా అల్లు అరవింద్ గారు ఆ మూవీని తీసుకొని థియేటర్స్ కాంతారాకు ఆ తర్వాత గాడ్ ఫాదర్కి తగ్గించడం జరిగింది అది కూడా ఒక మైనస్ అనుకోవచ్చు కదా అది కాంతారాతో చెక్ పెట్టడం అనేది వాస్తవమే ఆయన కావాలనే పెట్టాడు అది కూడా వాస్తవమే కలెక్షన్ తగ్గితామని కానీ వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఈరోజు మూడు కోట్లు రెండు కోట్లని వేసుకుంటూ 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 టోటల్గా ఇంత వచ్చింది అని చెప్పడం అబద్ధం యాక్చువల్లీ ఎవరు ఎందుకు నీకు తెలియదు నరేష్ నువ్వు కాదు వెళ్ళింది స్టూ థియేటర్స్కి బయటనేమో అదేంటిది ఆ రోజు అందులో సినిమా ఉన్నదని ఉంటుంది లోపలికి వెళ్తే సీట్లో ఒక్కడు ఉండడు సాయంత్రానికి వచ్చేసరికి ఈ ఈరోజు ఇన్ని స్క్రీన్స్లో మనకి ఇంత కలెక్షన్స్ వచ్చిందని చెప్పేవాళ్ళు ఫేక్ అది రోజు చూసాము ఆ తర్వాత ఈవెన్ ఒక పక్క కాంతర ప్రపంచనం సృష్టిస్తున్నా కూడా అప్పుడు కూడా ఇప్పటికీ వింతా వింత అని చెప్పేసి పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసేసారు ఊరికే అంటే సల్మాన్ ఖాన్ గారిని మెప్పించడానికి సౌత్లో నేను నటిన సినిమా బాగా హిట్ అంటాను అని పది మందితో చెప్పుకోవడానికని ఈ ఇదంతా చేశారు కానీ ఇదంతా ఫేక్ ఓవరాల్గా ఇప్పుడు వీరయ్య నిజంగా కలెక్షన్స్ సినిమా కూడా నిజంగా పర్లేదు బాగుంది అందుకని చెప్పేసి దీని కలెక్షన్స్ ఒప్పుకుంటున్నాం మనం అంతే అంటే అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కదా వాల్దేర్ వీరయ్ అంటే రీజన్ సంక్రాంతికి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు లేవు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వీరసింహారెడ్డి ఫుల్ యాక్షన్ మూవీ అంటే ఆ ప్రేక్షకులు దానికి ఉంటారు వాల్తెరి వీరాయ్ కూడా కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఈ ప్రేక్షకులు దీనికి ఉంటారు ఫ్యామిలీ సెంటిమెంట్లు డ్రామాలు ఇవన్నీ లేకపోయేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా అవన్నీ వాళ్ళ మీరేలో ఉండడం వల్ల ఇది ఇంకా అస్తవి లేచింది పైకి ఇప్పుడు బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది ఫ్యామిలీ ప్రేక్షకులు చూసేలాగా ఉంటుంది అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంటే లైక్ ఇప్పుడు ఆ అబ్బాయికి వర్టిగో ప్రాబ్లం హైట్ నుంచి చూస్తేనేమో కళ్ళు తిరిగేది రైట్ దాన్ని ఫైనల్లో ఏం చేస్తారు మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే దేన్నైనా అధిగమించవచ్చు ఏ ప్రాబ్లం అధిగమించవచ్చు సాధించవచ్చు ఈ పదం మీదనే మనకు ఆల్రెడీ రాజా ది గ్రేట్ మూవీ వచ్చింది గుడ్డివాడైన హీరో ఎలా సాధించాడు అని చెప్పేసి ఆయనకున్న వేరే సెన్సెస్ వల్ల అలా ఇందులో ఒక చిన్న ప్రాబ్లం నేను అధిగమించేసి లాస్ట్ హెలికాప్టర్ పట్టుకొని వెళ్ళడం కోర్స్ అది ఓవర్ బిల్డప్ షాట్ అయినప్పటికీ కూడా ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది కదా అంటే మనలో ఆత్మస్థర్యాన్ని నింపడం కోసం అని చెప్పి సో దట్స్ ఫైన్ అండ్ అన్నీ ఉన్నాయి ఎలిమెంట్స్ అందుకని చెప్పి ఇది హిట్ అయింది ఓకే అంటే హైలైట్ మూమెంట్స్ అంటే మీకు బాగా నచ్చిన మూమెంట్స్ ఉంది ఎలిమెంట్స్ మూవీలో దేంట్లో వాళ్ళ తెరు వీరయ్యనా వాళ్ళ నాకు బాగా నచ్చింది బ్రదర్ సెంటిమెంట్ నిజంగా చాలా బాగా నచ్చింది అండ్ చిరుగారి కామెడీ టైమింగ్ అంటే లైక్ అయినా ఒకప్పుడు మనం ఎప్పుడో చూడాలని ఉంది అండ్ బావగారు బాగున్నారా ఆ టైంలో చూసే ఒక టైప్ ఆఫ్ సెన్స్ ఉంటుంది అది నాకు మళ్ళీ ఇందులో చాలా రోజుల తర్వాత కనబడింది సో అండ్ శంకర్ దాదాలో కానివ్వండి అలా నచ్చింది అనమాట ఓకే ముఖ్యంగా సాంగ్స్ చెప్పుకోవాలంటే సాంగ్స్ చెప్పుకోవాలంటే దీంట్లో పెద్దగా ఏమీ లేవు యాక్చువల్లీ దేవిశ్రీ పాడి చేశాడు మొత్తం పాటలన్నీ కూడా సో అందుకని చెప్పేసి సాంగ్స్ గురించి ఇంకేం ఇంటర్వెల్ తర్వాత సాంగ్ వస్తుంది అని చెప్పి చాలా మంది అంటారు నాకేం నచ్చలేదు అంటే సాంగ్స్ ఏమీ నచ్చలేదు కాంబినేషన్ డాన్స్ అందులో పాట ఏముంది లోడింగ్ దానిలో పాటే లేదు కదా మ్యూజిక్ తప్ప నథింగ్ పాటలేం లేవు బట్ మూవీ ఓకే కానీ దేవిశ్రీ పాటలు కూడా ఇంకా నిలబెట్టి ఉంటే ఇంకా బాగా ఆడేది సో ఓవరాల్గా చూసుకుంటే ఈ హ్యాపీనెస్ అంతా ఆయన చక్కగా సెలబ్రేట్ చేసుకొని డైరెక్టర్ కంటూ మంచి గిఫ్ట్ ఇవ్వడము వాళ్ళతో నిజంగా బాగుంది హిట్ అయింది అని అంటే కమ్బ్యాక్ తర్వాత అప్పుడు ఎప్పుడో వివి వినాయక్కి గిఫ్ట్ ఇచ్చారు ఏది వన్ ఫిఫ్టీ సినిమాకి ఆ తర్వాత మళ్ళీ ఇంకో డైరెక్టర్ గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఆ తర్వాత ఈ సినిమాని హిట్ అని ఒప్పకనే ఒప్పేసుకున్నారు ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం జరిగింది సైరా మినహాయింతో సైరాలో ఒక చరిత్రను చూపిద్దామని చెప్పేసి సో అలాంటి సినిమాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయి అనుకున్నంత సో ఈ సినిమాలో మెసేజ్ అంత లేదు అయినా కూడా అందుకు ఆడియన్స్ దీన్ని బాగా కంబ్యాక్ తర్వాత దేంట్లో మెసేజ్ ఇవ్వలేదు ఆయన ఇవాళ సినిమాలు మాత్రమే చేసుకుంటారు కానీ ఎక్కడ కూడా ఒక మెసేజ్ అంటూ లేదు దీంట్లో నిజంగా మెసేజ్ ఉంది ఒప్పుకొని తీరాల్సినంత మెసేజ్ ఉంటే అంటారా ఎస్ ఏముందండి మెసేజ్ చెప్పింది అదే కదా వట్టిగా ప్రాబ్లమ్ అధిగమించడం అనేది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ